రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ కాంగ్రెస్ అచ్చా అబ్బో సర్దిత్తుండే మొన్న దెబ్బ అన్న దెబ్బ పడ్డది మొన్న ఆంధ్రాల పంచాయతీ ఇడెందుకు ధర్నా చేస్తారన్న కమ్మోలంత ఉల్టా అయిపోయిరుడ ఉల్టా కాగానే ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మంచోడు కానీ చంద్రబాబు కాదు ఇక మళ్ళీ ఇట్లా వస్తుండు చూడు ఎందుకంటే ఈయన పేరు తారక రామారావే కదా తారక రామారావు మంచోడు తారక రామారావు మంచోడు కానీ చంద్రబాబు మంచోడు కాదు చంద్రబాబును కవర్ చేస్తుంది ఈయన వచ్చిండు మళ్ళా ఆ చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకర వీళ్ళని మించిన నటనం స్టార్లు భూమి మీద ఏడుండరు వీళ్ళని మించి వీళ్ళే రక్తి కట్టిస్తారు విలన్ పాత్రకు మంది తక్కువ పడితే వీళ్ళే వేషం మార్చుకొని మళ్ళీ విలన్ పాత్రలోకి వస్తారు ఏంటనే ఏకపాత్ర అభినయం అనేది దశావతారం కాదు అప్పుడు శతావతారాలలా కనిపిస్తారు వీళ్ళే రైతు లెక్క కనిపిస్తారు వీళ్ళే అన్ని రకాలుగా ఏది కాదు ఏదో జబర్దస్త్ లో మహామంత్రి 1000 వరాలు ఇవ్వమని అనగానే ఆడు 1000 వరాలు ఇవ్వని ఇంటికి పోయి మళ్ళీ దొంగతనం చేస్తాడు నిన్న మొన్నటి దాకా చంద్రబాబును ఈడేం పంచాయతీ చంద్రబాబుతో మాకేం పని మాకేం అక్కర్ అన్నారుగా ఈడ హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ఎస్ మీ సంగతేందో తెలుస్తాను దానిసరికి మళ్ళీ ఎట్లా మార్చారు చూడు మాటలు ఇద్దరు మహాబామర్దులు ఇద్దరు మాట్లాడారు మళ్ళా మార్చారు రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ అన్నట ఎందుకు ఈ మాట చెప్పినంటే ఆయన పేరు కూడా తారక రామారావే కదా అట్లా ఇప్పుడు దొంగ అనలేడు కదా రైట్ కాంగ్రెస్ కు 150 ఏళ్ల కాంగ్రెస్ 150 ఏళ్ల ముసలి నక్క గ్యారంటీలు చూసి గాయ గాయ కావద్దు పదవిస్తే కేసీఆర్ మంచోడు లేకపోతే షెడ్డోడు అంటున్నారు ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కామెంట్స్ జిల్లాలో 1500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం శంకుస్థాపన ఇక గమ్మత్ విషయం ఏంటంటే కేటీ రామారావు గాని హరీష్ రావు గాని కేసీఆర్ గాని మీ ముగ్గురు ఏ ఊరికైనా పర్యటన పోతే ముందస్తు ప్రజలను అరెస్ట్ చేయకుండా పర్యటన అవుతుందా మీది సభ మస్తుంది ఎంత అద్భుతమైన సభ అంటే నిన్న కేటీ రామారావు ఏం సభ దద్దరిల్లిపోయి చూడండి అద్భుతమైన సభ ఎన్నిసార్లు ఇరవై పదివై పాటలు వాళ్ళు కూడా తప్పట్లు అదే కూడా ఇంచొట్టు ఇచ్చిందేమో 500 అని 300 ఇస్తే మరి పూర్తి రాకుంటారా 300 వరకే ఉన్నారు అంతే వాళ్ళ పైసలు ఇస్తే తప్ప టిఆర్ఎస్ సభకు పోతలేరు జనం పైసలు ఇస్తే తప్ప జనం స్వచ్ఛందంగా వచ్చే జనం ఎట్లుంటారు ఎక్కేనా అది క్లోజ్ చేయి స్వచ్ఛందంగా వచ్చే జనం ఎట్లుంటారు అంటే ఇట్లుంటారు ఇగో గిట్లుంటారా స్వచ్ఛందంగా నిన్న నీలం మాధవ్ ముదిరాజుకు ఈ రాజు కాదు ఈ రాజు ఇగో నీలం మాధవ్ ముదిరాజును ఖచ్చితంగా నిలబెట్టాం పటాక్షర్ల ఆయనే మా ఎమ్మెల్యే అని చెప్పి 10 కిలోమీటర్లు నడిచిరు ఇగో 10 కిలోమీటర్లు నడిచిరు పబ్లిక్ ఎస్ ఇగో అగో నీలంకే మా మద్దతు స్వచ్ఛందంగా వచ్చే జనంకి ఇట్లుంటారు ఇక జనానికి బీపీ లేస్తే ఎర్రబల్ దయాకర్రావు పెయింటింగ్ ను సానిపి తలుతురు ఎంత ప్రేమ ఉంటే చేయాలి ఆ పని ఎంత ప్రేమ కలుపుకొచ్చి పెండ కలుపుకొచ్చి అలా దూరం రాదు అది ఇది ఎర్రబల్ దయాకర్ రావు మీద పోసినట్లేదు ముఖం మీద పోసినట్టుంది పెండ ఈ ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ సభలకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కథలకు ఎవ్వడు లొంగుతలేడు వీళ్ళిద్దరు ఎంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లో చూడు అవసరం అయితే ఊసరవెల్లి రంగులు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఊసరవెల్లి అన్న జర ఇట్లా అని రంగు వీళ్ళు అట్లా టక్కున మార్చారు నిమిషంలో టక్కున మార్చేస్తారు రంగు నినబడలాగా మంచోడు కాదన్నారు ఇప్పుడు అంటే ఎన్టీ రామారావు మంచోడు చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం ఈ వయసులో చేయడం కరెక్ట్ కాదు హరీష్ రావు కేసీఆర్ పాలనలో కరువు అనేదే లేదట లేదు
కరువులే కదా మరి ఇంత గుసొక్కుపోయిన జనం కరువులేని జనం ఒట్టేస్తారు కదా ఎందుకు తిరుగుతారు నిజంగా మీరు మంచి చేసారంటే జనమే కేసీఆర్ గుర్తుపెడుతుందా అని అడిగేస్తారు కదా ఎందుకు తిరుగుతారు పిట్ట తిరిగినట్టు కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం వచ్చేదా కాళేశ్వరం పెట్టాలి మొట్టమొదటి ఫలితం ఎవరు కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం వచ్చేదా అంటున్నాడు అదే ఎందుకు వచ్చిందో ఆ కాళేశ్వరం ఎవరు తెలుసుది ఉందా అది జర ఒక్కసారి ఆ కాళేశ్వరం రైతులు బాగుపడేవారా అని ప్రశ్న కేసీఆర్ సీఎం అయిన తర్వాత మొత్తం చచ్చిపోయినటువంటి రైతులు 90,000 మంది కేసీఆర్ రుణమాఫీ కారణంగా చచ్చిపోయిన వాళ్ళు 7,007 మంది ఇంతమంది రైతులు సచ్చేవారా కేసీఆర్ లేకపోతే 5 లక్షల కోట్ల అప్పు అయ్యేదా కేసీఆర్ లేకపోతే ఊరూరికి బెల్ట్ షాపులు వచ్చేటివా ఇవి అడుగు చెప్తారు జనం ఎన్ని బటవాయి మాటలు అంటే అమ్మా ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అవొద్దాలే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాయి नट किरीटी पनीरा वील के आस्कार पनीरा आस्कार मत पैसा उम्मीदी इगो इगो वील ప్రియ రైతులు కేసీఆర్ గిట్లంటే బటవాయి మాటలు ఒక్కసారి చూద్దాం ఇక హరీష్ రావు గారు కేసీఆర్ గారు లేకపోతే కాళేశ్వరం వచ్చేదా అంటున్నాడు ఈ కాళేశ్వరం నీకు ఏం తెలుసు తిరినాకొడు కట్టెమొగం పట్టెమొగం ఇష్టమైన సొల్లు మాట్లాడతాడే నాతోనే మాట్లాడే ఏ బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం మరిగరాలి నీకు దాని గురించి మాట్లాడే మొగం అని పక్క పక్కల డబ్బ చూడురి इंत बेकार प्राजेक्ट कटाड़ मोटर सुरुगा मुझे मुनिपोता प्राजेक्ट कालेश्वर नील मारतना लक्षा मुफ्ई वेल कोूपये गोदाट पोसी लक्ष को कुट अपन मिंगिरी नुहु नी को अल्लू कल इंटर మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్దపల్లి అంటే చాలా ప్రేమ. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ తొలి ఫలితం ఎవరికి వస్తది? పెద్దపల్లి జిల్లాకు మొదటి ఫలితం దొరుకుతది. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినంకనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతది. కానీ ఇవాళ మీకు తెలియాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతదంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతది. ఇట్లా అబద్ధాన్ని ఎంత అబద్ధానికి తల దూతుంటాడు పెడతాడు బడివాయి మాటలు ఎక్కడి అన్న ఉంటుండు ఇదివరకు ఎట్లా ఇదివరకు మొత్తం రైతులు లేక ఖాళీ ఆ వ్యాపారం నీళ్ళు లేవు కదా అని వచ్చి అరుగు మీద కూర్చొని ఇట్లా ఎదురు చూస్తుండేలే ఇదివరకు వ్యాపారమే చేయలే రైతులు పంటలే పండించలే ఎస్ఆర్ఎస్పి కాలువ అన్నట ఎస్ఆర్ఎస్పి కాలువ ఎక్కడదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ అటు ఖమ్మం దాకా పోతుంది అది చూపెట్టి తుంగతుర్తికి నీళ్ళు వచ్చినాయి సూర్యాపేటకు నీళ్ళు వచ్చినాయని చూపిస్తాడు కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ లేవు ఇప్పటిదాకా
కాల్వలు లేకుండా లీడ్ ఎట్లా పోయినాయి? హరీశ్రావు మొదటి ఫలితం మన సూర్యాపేటకు దాక్తుంది, మొదటి ఫలితం పెద్దపల్లిని దాక్తుంది, మొదటి ముద్దారేది కరీంనగర్ ని ఆడి పోతే ముత్తారం విలేజ్ ఉంటది, గోదావరి పక్క పాయింటే ఉంటది. మా ముత్తారం ఇటు 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 తాగితా నువ్వు నీళ్ళు గైతులేవాడు, గోదావరి పక్క పాయింటే. ఇంత పెద్ద ఆర్టిస్టులను వీళ్ళు వీళ్ళు ఇక్కడ కాదు, వీళ్ళు నటనం స్టార్లు, వీళ్ళు నటనం స్టార్లు. రైతులు బాగుపడేవారా అంటుండు, నువ్వు బాగుపడకపోదు అయ్యా. అవే లబ్బర్ చెప్పుల సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా ఉన్నాడు. ఈడ 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 ఈ కేసీఆర్ ఇప్పుడు హరీశ్రావు పెట్టే పెట్టుబడులన్నీ తన బ్లాక్ మనీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిస్తా ఉన్నాడు.